శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద, జరుగుతున్న దశలు ఆధారంగా, అలాగే గోచార రీత్యా కూడా, అలాగే నవాంశంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి. అలాగే మేము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం. లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ ఏప్రిల్ నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మీ మేషరాశిలోనే రవిబుధులు బుధాదిత్య యోగంలో ఉండడం వలన, రవి ఉచ్చస్థితిలో ఉండడం వలన, పైగా శుక్రుడితో కూడా కలిసి ఉండడం వలన అద్భుతమైన యోగం పట్టబోతోంది. మీరు చాలా తెలివైన వారు. మీ మేషరాశి వాళ్ళకి రవిబుధులు రాశిలో ఉండడం వలన, శుక్రుడు కూడా రాశిలో ఉండడం వలన చక్కగా ఆనందంగా, హ్యాపీగా, అద్భుతంగా, ఆరోగ్యంగా, బ్రహ్మాండంగా ఉండగలరు. ప్రతి పని యందు సక్సెస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు మీ మేషరాశి వాళ్ళకి ఉన్నాయి. అలాగే మీ మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజు రాహులు ఉండడం వలన ధనానికి మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. కుటుంబంలో సఖ్యత తగ్గుతుంది, బంధువుల్లో కూడా సఖ్యత తగ్గుతుంది, వాళ్ళల్లో కూడా మీకు కొంచెం పరిష్కార మార్గాలు ఉండకుండా ఉంటాయి. అంటే బంధువుల మధ్య తగాదాలు, విభేదాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో కుటుంబంలో సఖ్యత తగ్గుతుంది, బంధువుల్లో విభేదం రావడానికి తగ్గుతుంది, ధనరీత్యా మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే తృతీయ స్థానంలో కుజుడు ఉండడం వలన, పైగా తృతీయ స్థానానికి గురుదృష్టి కూడా ఉండడం వలన, మీ రాశ్యాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వలన ధైర్యంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నూతన ప్రణాళికలు మీరు సూచిస్తారు, రచిస్తారు కూడా. ధైర్యంగా ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనం కూడా మీకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీకంటే చిన్నవారిని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధర్మబద్ధంగా మీరు నిర్వర్తిస్తారు. అలాగే మీ చతుర్థ భావం కర్కాటక రాశి అవడం వలన, కర్కాటక రాశికి శనిదృష్టి కూడా ఉండడం వలన మీ తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆరోగ్యం అంతగా బాగుండదు. అలాగే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా మీరు ఆచితూచి ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎందుకంటే మీకు నీటి గండం ఎక్కువగా సూచిస్తోంది. ప్రయాణాల వలన దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకు పంట నష్టం రావడానికి అవకాశం ఉంది. అన్ని విధాలుగా చూసినా కూడా మీకు ఏమాత్రం కూడా ఫోర్త్ భావం బాగోలేదు. ఏ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా ఆచితూచి ఒకటికి 4 సార్లు ఆలోచించి మాత్రమే మీరు ఆ వస్తువుని కొనుగోలు చేయండి. ఎందుకంటే ఎక్కువగా మీకు ఈ భావం ఎక్కువ బాగోలేదు. అంటే ఫోర్త్ భావం ఎక్కువ బాగోలేదు. అలాగే పంచమ భావం, మీ పంచభావాధిపతి అద్భుతంగా ఉన్నాడు. అంటే రవి బుధులు ఉండడం వలన, బుధాదిత్య యోగంతో ఉండడం వలన, అలాగే గురుదృష్టి కూడా ఉండడం వలన పుత్ర సంతానం యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుత్రికా సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం అభివృద్ధి కలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ వలన మీకు పేరు ప్రఖ్యాతలు రావడం కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు షష్టమ భావం చూస్తుంటే, ఆరో భావం చూస్తుంటే మీకు రుణాలు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. మీకు శత్రువులు కూడా మిత్రులు అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు అనారోగ్య సమస్యలు మీ దగ్గరికి చేరవు. అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులు కూడా మంచి అవకాశాలు, అద్భుతంగా రాణించే అవకాశం కూడా మీ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సప్తమ భావం రవి బుధులు చూడడం వలన, సప్తమాధిపతి కూడా శుక్రుడు మీ రాశిలో ఉండడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో చక్కగా అన్యోన్యత, అనురాగం, ఆనందం ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన వ్యాపారాలు చేయడానికి కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాణిస్తారు కూడా. మీకు సప్తమ భావం అదృష్టం కూడా తోడవుతుంది. సో భార్య కూడా సప్తమ స్థానం వలన అదృష్టం ఎక్కువగా ఉంటుంది. అంటే సఖ్యత ఎక్కువగా ఉంటుంది. భార్య వలన భర్తకి, భర్త వలన భార్య కూడా అన్యోన్యతగా ఉండి వాళ్ళ వలన కూడా మీకు ఆరోగ్యం, సంపదలు కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ నెలలో జరగబోతున్నాయి. అలాగే మీ అష్టమభావం కేతువు, అష్టమభావంలో కేతు ఉండడం వల్ల మీకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అష్టమభావం కేతువు మీకు ఆరోగ్యంగా ఉంచకుండా ఉంటాడు. అంటే ఏదో చికాకులు, మనస్పర్ధలు, అశాంతి ఎక్కువ కలిగిస్తాడు. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీ నవమభావం 9th హౌస్, మీ 9th హౌస్ లార్డ్
లాభస్థానంలో ఉన్నాడండి. అంటే మీ గురుడు అద్భుతంగా రాణిస్తాడు, అంటే విద్యలో బ్రహ్మాండంగా రాణించడానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన అవకాశాలు రాజకీయంగా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతి పనులను సక్సెస్ చేస్తారు. మీకు రాజకీయంగా ఎదుగుదల మీకు ఉంది. ఉన్నత పదవులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. తీర్థయాత్రలు ఖచ్చితంగా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో తీర్థయాత్రలు చేస్తారు, గురువులు సందర్శిస్తారు, గురువుల యొక్క ఆశీస్సులు పొందుతారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే దైవ దర్శనం కూడా చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చక్కగా రాణిస్తారు. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరంలో ఏప్రిల్ మొదటి నెలలో చక్కగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా రాణించి దాంట్లో లాభాలు పొందడానికి, సుఖ సంతోషాలతో ఉండడానికి అద్భుతంగా కాలం మీకు. అలాగే దశమస్థానము కంటక శని అంటారు. సో దశమస్థానంలో శని ఉండడం వలన కొంచెం చికాకులు ఉంటాయండి. అంటే మీ పై అధికారులతోటి మీరు మాటలు పడడం, మీకు ప్రమోషన్స్ అవి రాకుండా ఉండడం, వచ్చినా కూడా అవి పెండింగ్లో ఉండడం, మీకు రావాల్సిన సంపద తక్కువగా రావడం, అసలు రాకుండా ఉండడం కూడా జరుగుతుంది. అయితే లేటుగా రావడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యంలో మీకు గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కువగా మీరు మర్యాద ఇవ్వరు మీకు. సో శని ప్రభావం వలన మీ ఉద్యోగ విషయంలో ఎక్కువ ప్రమోషన్స్ రావడానికి, ఎక్కువ ఉన్నతగా ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో మీరు ఉన్నత మీ ఉద్యోగాల విషయంలో మీరు తగు జాగ్రత్తలు శ్రద్ధతో పనిచేయవలసి వస్తుంది. అలాగే లాభస్థానంలో గురుడు ఉండడం వల్ల, అంటే 11 ఇంట్లో గురుడు ఉండడం వల్ల విశేషమైన ధన సంపద కలుగుతుంది. అంటే భాగ్యస్థానం వలన, రాజ్యస్థానం వలన కూడా మీ గురుడు కూడా బాగుండడం వలన, గురు బలం ఉండడం వలన ఖచ్చితంగా మీకు బ్రహ్మాండంగా యోగం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ప్రతి విషయంలోనూ సక్సెస్ అవుతారు, మనశ్శాంతిగా ఉంటారు, వేళ్లపట్టు భోజనం చేయగలుగుతారు, కుటుంబ సభ్యులతో తీర్థయాలు చేయగలుగుతారు, శుభకార్యాలు చేయగలుగుతారు, వివాహాలు కుదరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి, హాయిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ధర్మబద్ధంగా మీరు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురుడు ధర్మబద్ధంగా ఉండడానికి కారకుడు. అలాగే ఫైనాన్స్ విషయంలో కూడా మీరు అద్భుతంగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి, గ్రూప్ సర్వీసెస్ రాసేవాళ్ళకి, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకైనా సరే సక్సెస్ ఇవ్వడానికి గురుడు వెనకాడ్డు. కానీ కష్టపడి చదివితే తప్ప మీకు రాదు, ఎందుకంటే శని ప్రభావం కూడా మీకు ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఉన్నది కానీ తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్లో వాళ్ళకి కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. ఎక్కువ రావడానికి అవకాశాలు లేవు, మీరు కష్టపడవలసి వస్తుంది. అలాగే మీ సంపదలు, రవి బుధులు కూడా మీ 12th హౌస్లో ఉండడం వల్ల, శుక్రుడు కూడా 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు ధర్మకార్యాల రీత్యా, మీరు శుభకార్యాల రీత్యా ధనం వెచ్చించడానికి అవకాశం ఉంది. గుళ్ళు గోపురాలు కట్టించడానికి, తీర్థయాత్రలు చేయడానికి, అనేకమైన శుభకార్యాలు చేయడానికి మాత్రమే మీ సంపద ఖర్చు అవుతుంది. కానీ మీకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఏప్రిల్ నెలలో మీకు అద్భుతంగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అండ్ మరియు సూర్యభగవాను అండి. సూర్యభగవాను పూజించిన, ఆదిత్యవ్రతం చేసిన, తర్వాత గాయత్రి హోమం చేసిన, గాయత్రి పఠించిన, గాయత్రి మంత్రం పఠించిన, శనిదోషాలు నివారణ అయ్యి మీకు శనిదోషం అండకుండా ఖచ్చితంగా మంచిగా స్థితి రావడానికి, మంచి స్థితి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఏప్రిల్ నెలంతా మీరు భోగభాగ్యాలతోటి ఆనందంగా మనశ్శాంతిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.